అసలు ఈ మోడీ ఏం చేస్తున్నాడు రా, ప్రతిదీ డిక్టేటర్లా బిహేవ్ చేస్తున్నాడు. దీనికి తోడు సన్యాసులు వెంటేసుకుని తిరుగుతున్నాడు. తాజాగా మరో స్వామీజీ రాజకీయ రంగ ప్రవేశం. ఈ స్వామీజీలకు ఎందుకు రాజకీయాలు? హే గురు, కరెక్టే, నువ్వు చాలా బాగా చెప్పావు. నిజంగానే ఈ మోడీ చాలా పరేషాన్ చేస్తున్నాడు. అసలు పిఎం అంటే ఎట్లుండాలి? బొమ్మ లెక్క సైలెంట్ కూర్చోవాలి, ఎవరన్నా ఫైల్ తీస్తే సంతకాలు పెట్టాలి, ఇవ్వాలి. ఇంకా కాదనుకుంటే ఏమన్నా లంచాలు తీసుకోవాలి, స్కాములు చేయాలి. కష్టం మీద 5 ఏళ్ళు వస్తే తన ఖాతా నింపుకోకుండా పేదోళ్ళ బ్యాంకులని వాళ్ళ ఖాతాలని అవి నింపడానికి ట్రై చేస్తున్నాడు చూడు. నిజంగానే ఈ మోడీ నియంతబ్బా. సర్జికల్ స్ట్రైక్స్ అని, నోట్ల రద్దని, నల్లధనాన్ని కట్టడి చేయడం అని చెప్పేసి ఇలా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తను ఒక్కడే తీసుకుంటున్నాడు. తనకు తెలుసు ఒకవేళ సిస్టమ్ సపోర్ట్ చేయకపోతే మళ్ళీసారి తన ఎంపిక కాడని. అయినా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ఏమనాలి? మీకు తెలుసా, సంవత్సరంలో 365 రోజుల్లో ఒక్కరోజు కూడా తను లీవ్ తీసుకోవట్లేదంట. దీపావళి మనం అందరం ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం? మన ఇంట్లో, మన ఫ్యామిలీ వాళ్ళతో. కానీ మోడీ గారు దేశ సరిహద్దుల్లో మన జవాన్లతో. నిజమే, ఆయన్ని చూసి మనలో చాలా మంది చెడిపోతున్నారు తెలుసా. ఈ మోడీ నిజంగానే చాలా పెద్ద వేస్ట్. మీడియా వాళ్ళకి పార్టీలు ఇవ్వడు, రిపోర్టర్లకి ఫారెన్ ట్రిప్లకి తీసుకెళ్లడు, ఫ్యామిలీ వాల్యూస్ అస్సలే లేవు. మీకు తెలుసా, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరికి కూడా పెద్ద పెద్ద బంగ్లాలు లేవు, పెద్ద పెద్ద కార్లు లేవు, ఫారెన్ ట్రిప్పులు లేవు. సిగ్గుపడండి మోడీ గారు, ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేయడం కాదు, మీ సొంత తమ్ముని కొడుకులను కూతుర్లను ఫ్లైట్ లోపల నుంచి ప్రపంచం ఎలా ఉంటుందో చూపించు. పేదోళ్ళ ఇళ్ళ గ్యాసులు నింపి పెద్దోళ్ళ సబ్సిడీలు తీసేస్తే ఓట్లు రావండి మోడీ గారు. మీకు ఎలా చెప్పాలి, ఓట్లు కావాలంటే జిమ్మిక్కులు చేయాలి, ఓటు బ్యాంకులు రెడీ చేయాలి, కుల రాజకీయాలు చేయాలి, అప్పుడు కానీ మేము ఓట్లు అయ్యాం. మాకెందుకండి మేక్ ఇన్ ఇండియాలు, స్టాండప్ ఇండియాలు, స్వచ్ఛ భారత్లు? మాకు అవేమీ వద్దు. మాకున్న పాత ఇండియానే మాకు చాలా 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 బాగుంది. మా జేబులు నింపుకుంటాం, మా ఇల్లు బాగా చూసుకుంటాం, రోడ్లన్నీ చెత్తగా చేస్తాం. ఇలాంటి పిఎం ఇప్పటి వరకు రాలేదు. ఏ బ్రదర్, నేను చెప్పింది కరెక్టేనా? ఎస్, నిజమే, ఇలాంటి పిఎం ఎప్పుడు రాలేదు. ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదండి. లాలూ ప్రసాద్ యాదవ్ గారికి వాళ్ళ కొడుకుని సెట్ చేయాలి, ములాయం సింగ్ యాదవ్ గారికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని సెట్ చేయాలి, ఇక సోనియా గాంధీ గారు వాళ్ళ పుత్రరత్నం రాహుల్ గాంధీ గారిని సెట్ చేయాలి. మరి ఇండియాని సెట్ చేసేది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కానీ మోడీ గారు ఓడిపోతే ఇంకో 100 ఏళ్ళ వరకు కరప్షన్ పైన యుద్ధం చేయడానికి వచ్చే నాయకుడు అంటూ మనకు వస్తారు, చేతులెత్తి దండం పెట్టి వెళ్ళిపోతారు. మీరేదో అన్నారు, అవును సన్యాసుల్ని వెంటేసుకొని తిరుగుతున్నారని, కరెక్టే. అసలు సన్యాసులకు ఎందుకండి రాజకీయాలు? నాకు అర్థం కాదు. ఏదో కూర్చొని కృష్ణారామా అనుకోక, వాళ్ళు ఏమైనా రౌడీలా గుండాలా భూకబ్జాలు చేస్తారా, లేదా కోట్ల కొద్ది డబ్బులు సంపాదించి పక్కన దాచుకున్నారా? అలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి రావచ్చు. పోనీ వెనుక ముందు ఎవరైనా ఉన్నారా? నా కూతురని, తమ్ముడని, అన్నని, కొడుకని, బామ్మర్దని, వాళ్ళ కొలువులు ఇచ్చి సీతలో కూర్చోబెట్టడానికి ఎవరూ లేరే. అసలు ఎందుకు అయ్యాలి రాజకీయాలు? ఎవరు తిరుగుతామని? ఏంటి, ప్రజల కోసమా? ప్రజలకు మంచి చేద్దామానా? అయ్యయ్యో, మా గురించి ఆలోచించే నాయకులు మాకు వద్దయ్యా. మీరు బాగుంటే చాలు, మీ కొడుకులు కూతురు బాగుంటే మాకు ఇంకా ఇంకా సంతోషం. మీరు కుర్చీలు ఎక్కడానికి, మేము ఎన్ని మెట్లు దిగజారడానికైనా సిద్ధం. మా ఉద్దేశంలో ధర్మ పరిరక్షణ అంటే అధర్మాన్ని నిలదీయడం కాదు. ఎవరు విన్నా వినకపోయినా మీరు మాత్రం ప్రశాంతంగా కూర్చొని ప్రవచనాలు చెప్పడం, అప్పుడు అందరం ప్రశాంతంగా ఉంటాం. అప్పుడు అందాం అందరం కలిసి మేరా భారత్ మహాన్ అని. Take it.